మైసెల్ఫ్ అశోక్. లాస్ట్ టూ పార్ట్స్లో మనం క్యాలెండర్ సంబంధించిన సమ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ క్యాలెండర్ టాపిక్లో దాని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. సో మనం వదిలేసిన మోడల్స్ ఏంటంటే, నవంబర్ 2 లేదంటే ఏప్రిల్ 2 2009 బుధవారం అయితే, జూన్ లేదంటే జూలై ఫిఫ్టీన్త్ 2009 ఏ వారం అవుతుంది? ఏ వారం అవును? ఏప్రిల్ 2 2009 బుధవారం అయితే జూలై 15 2009 ఏ వారం అవుతుంది? సో ఒకే సంవత్సరంలో ఇచ్చాడు మనకు 2009లో ఏప్రిల్ 2 అనేది బుధవారం అవుతే జూలై 15 అనేది అదే సంవత్సరంలో ఏ వారం అవుతుంది? సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఏప్రిల్ 2 నుంచి జూలై 15 వరకు వచ్చే ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే విషమ రోజులు కావాలి మనకు. ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఏప్రిల్ మంత్లో మనకు 30 డేస్ వస్తాయి. ఈ 30 డేస్లో మనకు 2 డేస్ ఇచ్చాడు ఆల్రెడీ, అంటే 30 - 2 ఏప్రిల్ మంత్లో మనకి ఇంకా 28 డేస్ మిగిలిపోతాయి. ఏప్రిల్ మనకు ఉండేవి 30 డేస్, అందులో 2 డేస్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి సో 30 - 2 28 డేస్ రిమైనింగ్ డేస్ అవుతాయి. సో మే మంత్ ఏదైతే ఉందో మే మంత్లో మనకు 31 డేస్ వస్తాయి. సో 31 డేస్లో ఇక్కడ కంప్లీట్ మంత్ కాబట్టి 31 డేస్, సో 31 తీసుకుంటాం. జూన్ ఏదైతే మంత్ ఉందో జూన్ మనకు 30 డేస్ వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ టోటల్ డేస్ కాబట్టి 30 తీసుకుంటాం. జూలైలో మనకు 31 డేస్ వస్తాయి, కాకపోతే మనకు అడిగింది 15th వరకు అడిగాడు కాబట్టి సో 15 డేస్ తీసుకోండి. సో టోటల్గా ఉన్న డేస్ మనం ఫైండ్అవుట్ చేసి ఆడ్ డేస్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇందులోనే ఆడ్ డేస్ తీసుకోవచ్చు. సో ఎలా తీసుకున్నా సేమ్ ప్రాసెస్, 28 + 31. సో 28 + 31 అంటే 8 + 1 9 9 + 5 14, 1 క్యారీ అవుతుంది. 1 + 1 2 2 + 3 5 5 + 3 8 8 + 2 10. సో టోటల్గా మనకు 104 డేస్ వస్తున్నాయి. ఈ 104 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి మనం ఫైండ్అవుట్ చేయాలి. సో ఆడ్ డేస్ కోసం మళ్ళీ సేమ్, 104ని 7తో డివైడ్ చేస్తాం. సో 7 1 7 3 రిమైండర్ అవుతుంది 34, 7 4 20. సో 28 అంటే నాకు ఇంకా 6 ఆడ్ డేస్ వస్తాయి. సో 6 ఆడ్ డేస్, సో 6 ఆడ్ డేస్ అంటే బుధవారం ఏదైతే ఉందో ఏప్రిల్ 2 2009 నుంచి జూలై 15 2009 వరకు ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి అంటే 6 ఆడ్ డేస్ వస్తాయి. అంటే బుధవారము ప్లస్ 6 రోజులు అనేది మన ఆన్సర్ అవుతుంది. ప్రతి 7 రోజులకు అదే రోజు అవుతుంది. ప్రతి 7 రోజుల తర్వాత సేమ్ డే వస్తుంది. మరి ఇక్కడ బుధవారం నుంచి 6 రోజుల తర్వాత వచ్చే రోజు కావాలి. 7 రోజుల తర్వాత అయితే మనకు బుధవారం వస్తుంది. 6 రోజుల తర్వాత అంటే బుధవారంకి ముందు రోజు వస్తుంది, అంటే మంగళవారం వస్తుంది. లేదంటే కలిపి తీసుకోవచ్చు 1 2 3 4 5 6 6 డేస్, అంటే గురువారము శుక్రవారము శనివారము ఆదివారము సోమవారము మంగళవారము. సో బుధవారము ప్లస్ 6 రోజులు అంటే మంగళవారం ఆన్సర్ అవుతుంది. సో ఏప్రిల్ 2 2009 బుధవారం అయితే జూలై 15 2009 మంగళవారం అవుతుంది. అది కరెక్ట్ అవుతే అవ్వచ్చు, కరెక్ట్ కాకపోతే కాకపోవచ్చు. సో అది మనకు అవసరం లేదు. ఇక్కడ పర్టికులర్ డే మెన్షన్ చేశాడు బుధవారం అని. సో అక్కడ ఏ డే వస్తుందని చెప్పాడు, అక్కడ వచ్చే డే ఆ డే 6 కాబట్టి 6 డేస్ కల్పిస్తే మంగళవారం వస్తుంది, రైట్? ఓకే, సెకండ్ ప్రాబ్లం చూస్తే 2018 నవంబర్ 20 శుక్రవారం అయితే 2018 మే 12 ఏ వారం అవును? లాస్ట్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ ప్రాబ్లంలో మనకు ముందిచ్చి తర్వాత అడిగాడు, ఈ ప్రాబ్లంలో ఏంటంటే తర్వాత ఇచ్చేసి బ్యాక్ అంటే ముందు వచ్చే డే అడుగుతున్నాడు. సో 2 ఎలా ఇచ్చినా కూడా మనం సేమ్ ప్రాసెస్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఆర్డర్గా వెళ్తే మే 12 నుంచి నవంబర్ 20 వరకు ఎన్ని డేస్ వస్తే ఫైండ్అవుట్ చేసుకోవడం. సో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్. మే మంత్లో మనకు ఉండే డేస్ 31 డేస్. సో మే మంత్ మొత్తం మనకు 31 డేస్ వస్తాయి. ఈ 31 డేస్లో మనకి ఇచ్చింది 12 డేస్ అని చెప్పాడు. సో మే మంత్లో మనకు 31 31 - 12 అంటే రిమైనింగ్ డేస్ ఇంకా 19 డేస్ మిగిలిపోతాయి. సో 31 - 12 19 డేస్.
జూన్ కంప్లీట్ మంత్ కాబట్టి జూన్ కంప్లీట్ మంత్ 30 డేస్ ఉంటాయి. సో ఇక్కడ మనం టోటల్ డేస్ తీసుకుంటాం 30 డేస్. జూలై కంప్లీట్ మంత్ కాబట్టి 31 డేస్. సో ఇది కూడా టోటల్గా 31 డేస్. ఆగస్ట్ 31 డేస్ కాబట్టి ఇది కూడా టోటల్గా 31 డేస్. సెప్టెంబర్ 30 డేస్ కాబట్టి ఇది కూడా కంప్లీట్ తీసుకోండి 30. అక్టోబర్ కంప్లీట్ మంత్ కాబట్టి 31 డేస్. నవంబర్ మనకు 30 ఉంటాయి డేస్. కాకపోతే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఇచ్చింది నవంబర్ 20 వరకే ఇచ్చాడు కాబట్టి 20 వరకే తీసుకోండి. సో నవంబర్లో 30 ఉంటాయి కాబట్టి మనకు ఇచ్చింది నవంబర్ 20 వరకే ఇచ్చాడు కాబట్టి 20 వరకు తీసుకోండి. ఈ టోటల్ యొక్క అడిషన్ ఏదైతే ఉందో ఈ అడిషన్ అనేది మనకు టోటల్ డేస్ వస్తాయి. అందులో వచ్చే ఆ డేస్ మనం ఫైండ్అవుట్ చేస్తాం. సో అడిషన్ చేస్తే మనం 9 + 1 = 10, 10 + 1 = 11, 11 + 1 = 12. సో 1 క్యారీ అవుతుంది. 1 + 2 = 3, +3 = 6, +3 = 9, 12 = 15, 18 + 1 = 19. అంటే మొత్తం మీద 192 రోజులు వస్తున్నాయి. ఈ 192 రోజుల్లో ఎన్ని ఆడేస్ వస్తాయో తెలుసుకోవాలి. సో 192ని 7తో భాగిస్తాం. 7తో భాగిస్తే 7 × 2 = 14, 5 మిగిలిపోతుంది, 52 అవుతుంది. 7 × 7 = 49, 49 అంటే ఇంకా 3 రోజులు మిగిలిపోతాయి, అంటే 3 ఆడేస్ వస్తాయి. సో 3 విషమ రోజులు. 3 విషమ రోజులు అంటే మే 12 నుంచి నవంబర్ 20 వరకు వచ్చే విషమ రోజుల సంఖ్య 3 విషమ రోజులు. కాకపోతే లాస్ట్ ప్రాబ్లంలో మనకు ముందు అడిగాడు కాబట్టి ప్లస్ చేస్తాం 3 రోజులని. ఈ ప్రాబ్లంలో మనకి బ్యాక్ అంటే వెనకాల అడుగుతున్నాడు కాబట్టి మనం మైనస్ చేయాల్సి వస్తుంది. సో శుక్రవారం ఏదైతే ఉందో శుక్రవారం నుంచి 3 రోజులు వెనక్కి తీసుకుంటాం. సో వెనక్కి తీసుకుంటే శుక్రవారంకి ముందు రోజు అంటే గురువారం, గురువారంకి ముందు రోజు అంటే బుధవారం, బుధవారంకి ముందు రోజు అంటే మంగళవారం. సో ఆన్సర్ ఈజ్ ట్యూస్డే. సో శుక్రవారము మైనస్ 3 రోజులు, గురువారము, బుధవారము, మంగళవారము. సో ఆన్సర్ ఈజ్ ట్యూస్డే. ఇలా నంబర్స్ వచ్చినప్పుడు మనం టోటల్గా అడిషన్ తీసుకొని పెర్ఫామ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆడ్ డేస్ కూడా తీసుకోవచ్చు. ఆడ్ డేస్ తీసుకుంటే 19 డేస్ టోటల్గా వచ్చాయి. సో 19 డేస్లో మనకు వచ్చే ఆడ్ డేస్ ఏంటంటే 7 × 2 = 14 కాబట్టి 5 ఆడ్ డేస్ వస్తాయి. అంటే 14 డేస్ వెళ్ళిపోతే 5 డేస్ మిగిలిపోతాయి. ఇక్కడ 30 డేస్ ఉన్నాయి కాబట్టి ఆడ్ డేస్ ఏంటంటే 7 × 4 = 28 కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి. ఇక్కడ 31 కాబట్టి 7 × 4 = 28, 3 ఆడ్ డేస్ వస్తాయి. సో 31 ఉంటే 3 వస్తుంది, 30 ఉంటే 2 ఆడ్ డేస్ వస్తాయి. సో 31 ఉంది కాబట్టి మళ్ళీ 3 ఆడ్ డేస్. ఇక్కడ 20 ఉంది, 7 × 2 = 14, అంటే 6 ఆడ్ డేస్ వస్తాయి. రైట్, ఈ టోటల్గా ఆడ్ డేస్ మనం కౌంట్ చేస్తే ఇప్పుడు 5 + 2 = 7 ఆడ్డేస్ 0 అవుతాయి 7 రోజులలో. 3 + 3 = 6, 6 + 2 = 8, 8 + 6 = 14. సో ఇది కూడా ఆడ్ డేస్ 0 అవుతాయి. 7 × 7 అంటే 0 ఆడ్ డేస్. సో ఫైనల్గా మనకు మిగిలేదు ఓన్లీ 3 అనేది ఒకటే మిగిలిపోతాయి. సో 3 అనేవి ఆడ్ డేస్ అవుతాయి. అంటే మే 12 నుంచి నవంబర్ 20 వరకు వచ్చే ఆడ్ డేస్ మనకు 3 ఆడ్ డేస్ వస్తాయి. ఈ 3 ఆడ్ డేస్ బ్యాక్ చెప్పాలి కాబట్టి సో 3 ఆడ్ డేస్ మేనేజ్ చేస్తాం. సో శుక్రవారం మైనస్ 3 రోజులు. సో ఆన్సర్ ఈజ్ ట్యూస్డే. సో ఇలా కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్, నెక్స్ట్ మోడల్ మనం గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ ఈ మోడల్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ సేమ్ మంత్ సేమ్ డేట్. అంటే జనవరి 1 ఇచ్చాడు అక్కడ సేమ్ మంత్ సేమ్ డేట్, బట్ ఇయర్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు. 1997 జనవరి 1 మంగళవారం అయితే 1998 జనవరి 1 ఏ వారం అవుతుంది. అంటే మంత్ సేమ్ ఉంటుంది, నెక్స్ట్ డేట్ సేమ్ ఉంటుంది. సో డేటు మంత్ రెండు సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే డే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చూస్తామంటే ఇయర్లో ఉండే ఆడ్ డేస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఒక ఇయర్ ఆర్డినరీ ఇయర్ అవుతాయి, అంటే సాధారణ సంవత్సరం అవుతే మనకు ఒక విషమ రోజు ఉంటుంది, 52 వారాలు ప్లస్ ఒక అదనపు రోజు. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం పార్ట్1లో. అదే ఒక లీవ్ సంవత్సరం అయితే మనకు 52 వారాలు 2 రోజులు అడిషనల్గా వస్తాయి, కాబట్టి 2 అదనపు రోజులు వస్తాయి. ఇక్కడ 1997 జనవరి 1 మంగళవారం అయితే 1998 జనవరి 1 ఏ వారం అవుతుందని అడిగాడు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అవుతుంది. 97 జనవరి 1 నుంచి 98 జనవరి 1కి 1 ఇయర్ అవుతుంది. అంటే 1 ఇయర్ అంటే ఎగ్జాక్ట్గా 365 డేస్. సో 365 డేస్లో 52 వీక్స్, 1 డే ఎక్స్ట్రా డే అవుతుంది, అంటే 1 ఆడ్ డే వస్తుంది. సో అక్కడ నుండి ఇక్కడికి మనకి ఎన్ని డేస్ వస్తాయంటే ఓన్లీ 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. 97 సాధారణ సంవత్సరం కాబట్టి ఒక విషమ రోజు మాత్రమే వస్తుంది. అంటే మంగళవారం, ఇక్కడ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారము ప్లస్ ఒక రోజు మనకు మిగిలిపోతుంది. సో మంగళవారం ప్లస్ ఒక రోజు
ఆన్సర్ ఏమవుతుందంటే మంగళ ప్లస్ ఒకటి బుధవారం అవుతుంది. సో మంగళవారము ప్లస్ ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు బుధవారం. సో బుధవారం ఈజ్ అవర్ ఆన్సర్. సో వెన్సడే. 2008 జనవరి 10 బుధవారం అయితే 2010 జనవరి 10 ఏ వారం అవుతుంది? సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎన్ని ఇయర్స్ పాస్ అవుతాయి ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో 2008 జనవరి 10 నుండి 2010 జనవరి 10 అంటే ఎగ్జాక్ట్గా మనకు 2 ఇయర్స్ డ్యూరేషన్ అవుతుంది. 2008కి 2010కి గ్యాప్ మనకు 2 ఇయర్స్ అంటే 2 డేస్ గ్యాప్ వస్తాయి. సో 2 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. రెండు సాధారణ సంవత్సరాలుగా తీసుకుంటే ఫస్ట్ 2008 2010కి 2 రోజులు ఎక్స్ట్రా వస్తాయి. ఇందులో ఈ 2008 అనేది మనకు లీవ్ సంవత్సరం కాబట్టి, ఎందుకంటే చివరి 2 అంకెలు 4 గుణిజాలు 0, 8 అనేది, ఇది లీవ్ సంవత్సరం కాబట్టి ఇక్కడ ఫిబ్రవరిలో 29 వస్తుంది. అంటే ఫిబ్రవరి 29 ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి సో దానికి ఒక 1 డే కల్పిస్తాం. ఎందుకంటే ఫస్ట్ నేను రెండింటిని ఆర్డినరీ ఇయర్స్గా ట్రీట్ చేశాను. ఇందులో 2008 లీవ్ సంవత్సరం కాబట్టి ఫిబ్రవరి 29 వస్తుంది సో దానికి ఒక 1 డే ఎక్స్ట్రా మనం తీసుకుంటాం. తర్వాత 2009 ఆర్డినరీ ఇయరే కాబట్టి దానికి మనం ఏం కలపాల్సిన అవసరం లేదు. సో 2 + 1 మొత్తం మీద మనకు 3 రోజులు ఎక్స్ట్రా వస్తాయి. అంటే మన ఆన్సర్ ఏంటంటే 2008 జనవరి 10 బుధవారం అయితే దాని నుండి ఇక్కడికి 3 రోజులు కలపాలి. సో బుధవారము ప్లస్ 3 రోజులు. సో బుధ ప్లస్ 3 రోజులు అంటే గురువారము, శుక్రవారము, శనివారము. సో ఆన్సర్ ఈజ్ సాటర్డే. ఇందులో ఈ ప్రాబ్లం చూస్తే 2012 మార్చి 12 శనివారం అయితే 2014 మార్చి 12 ఏ వారం అవుతుంది? సో ఇక్కడ నుండి ఇక్కడికి మనం చూసుకుంటే మార్చి 12 సేమ్ డేట్ సేమ్ మంత్ ఇచ్చారు. సో ఎన్ని ఇయర్స్ పాస్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇయర్స్ పాస్ అవుతుంది. 2012కి 2014కి మనకు భేదం 2 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాలకి 2 రోజులు ఎక్స్ట్రా ఉంటాయి రెండు సాధారణ సంవత్సరాలుగా తీసుకుంటే. తర్వాత మనం ఏమైనా లీప్ ఇయర్ ఫిబ్రవరి 29 క్రాస్ చేసేదే ఉందో చూసుకుంటే 2012 అనేది మనకు లీప్ సంవత్సరం, కాకపోతే మంత్ మనకు మార్చి 12 ఇచ్చాడు. అంటే ఫిబ్రవరి 29 ఆల్రెడీ క్రాస్ అయ్యాం. సో ఫిబ్రవరి 29 క్రాస్ అయినప్పుడు మళ్ళీ మనం అడిషనల్గా 1 డే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫిబ్రవరి 29 క్రాస్ చేసి రావాలి కాబట్టి 1 డే ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ ఫిబ్రవరి 29 ఆల్రెడీ క్రాస్ అయిపోయింది, అది క్రాస్ అయిపోయింది కాబట్టి అది ఆర్డినరీ కిందనే వస్తుంది ఇప్పుడు. సో మనం 1 డే ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో శనివారం ప్లస్ 2 రోజులు. సో శనివారం ప్లస్ 2 రోజులు అంటే ఆదివారము ప్లస్ 1 సోమవారము. సో శనివారం ప్లస్ 2 రోజులు ఈజ్ ఈక్వల్ టు సోమవారం ఆన్సర్ అవుతుంది. 2018 ఫిబ్రవరి 20 ఆదివారం అయితే 2016 ఫిబ్రవరి 20 ఏ వారం అవుతుంది? సో ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఏంటంటే ముందుకు ఇచ్చిన ఇయర్స్ అడిగాడు, ఈ ప్రాబ్లంలో ఏంటంటే వెనకాల అంటే బ్యాక్ సైడ్ అడుగుతున్నాడు. సో ఫ్రంట్ ఇచ్చాడు, బ్యాక్ అడుగుతున్నాడు. సో ఏది ఇచ్చినా మనం సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. 2016 ఫిబ్రవరి 20 నుండి 2018 ఫిబ్రవరి 20 వరకు వచ్చే ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. 2016 ఫిబ్రవరి 20 నుండి 2018 ఫిబ్రవరి 20 వరకు 2 సంవత్సరాలు అవుతాయి. ఈ 2 సంవత్సరాలకు 2 సాధారణ సంవత్సరాలు అనుకుంటే 2 రోజులు ఎక్స్ట్రా వస్తాయి ఫస్ట్. ఈ 2 రోజులు ఎక్స్ట్రాతో పాటుగా ఈ 2016 ఏదైతే ఉందో ఇది ఫిబ్రవరి 20 ఇచ్చాడు. అంటే 2016 ఇది మనకు లీప్ సంవత్సరం, ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఇందులో ఫిబ్రవరిలో 29 ఉంటాయి. అంటే ఫిబ్రవరి 29కి మనం దాటలే కాబట్టి ఆ 29కి 1 రోజు ఎక్స్ట్రా వస్తుంది. అది దాటిన తర్వాతనే మనం 2018కి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ 2 రోజులు ప్లస్ 1 రోజు అడిషనల్గా వస్తుంది. సో మొత్తం మీద వచ్చే ఆ డేస్ 3 డేస్ వస్తాయి. కాకపోతే ఇక్కడ నుండి ఇక్కడికి మనకు 2016 ఫిబ్రవరి 20 నుండి 2018 ఫిబ్రవరి 20 వరకు వచ్చే ఆ డేస్ మనకు 3 డేస్ వస్తాయి. కాబట్టి ఈ 3 డేస్ని మనం ప్లస్ చేయకుండా 3 డేస్ని మనం మైనస్ చేస్తాం. ఎందుకంటే మనకు ప్రీవియస్ డే కావాలి కాబట్టి. సో అంటే ఆదివారము మైనస్ 3 రోజులు. ఆదివారం మైనస్ 3 రోజులు అంటే ఆదివారానికి 1 రోజు ముందంటే శనివారం, శనివారానికి ముందు రోజు శుక్రవారం, శుక్రవారానికి ముందు రోజు గురువారం. సో ఆన్సర్ ఈజ్ థర్స్డే. ఆదివారం మైనస్ 3 రోజులు. అంతకుముందు ప్రాబ్లంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్లస్ చేస్తాం, ఈ ప్రాబ్లంలో వెనక్కి వెళ్ళాలి కాబట్టి మైనస్ చేస్తున్నాం. 2016 లీవ్ సంవత్సరం, ఫస్ట్ 2 ఆర్డినరీ ఇయర్ తీసుకుంటున్నాం. 2016 2018కి 2 రోజులు ఎక్స్ట్రా వస్తాయి, 2 ఇయర్స్ గ్యాప్ కాబట్టి. ఈ ఫిబ్రవరి 20 ఇచ్చాడు, అంటే ఫిబ్రవరిలో 29 ఉంది, అంటే 1 డే ఎక్స్ట్రా దానికోసం. సో మొత్తం మీద ఆ డేస్ 3 డేస్ ఎక్స్ట్రా వస్తాయి. ఈ 3 డేస్ని మనం మైనస్ చేస్తే గురువారం అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మనకు సెకండ్ మోడల్. ఇందులో వచ్చి సెకండ్ మోడల్ గురించి డిస్కస్ చేస్తాం ఇక్కడ మనం.
ఓకే నెక్స్ట్ మోడల్లో మనం డిస్కస్ చేస్తే శతాబ్దాలకు సంబంధించినవి, లేదంటే కొన్ని శతాబ్దం. సో శతాబ్దం ఏదైతే ఉంటుందో శతాబ్దపు మొదటి రోజు, శతాబ్దపు మొదటి రోజు, శతాబ్దపు మొదటి రోజు అంటే సెంచరీ ఇయర్ ఏవైతే ఉందో సెంచరీ ఇయర్లో ఫస్ట్ డే అంటే జనవరి ఫస్ట్ అన్నట్టు. సో శతాబ్దపు మొదటి రోజుగా వచ్చే వారాలు ఏమో వస్తుందంటే సోమవారము లేదా మంగళవారం వస్తుంది. సోమ లేదా మంగళవారము, సోమవారం మంగళవారం రెండు కాలేకపోతే మంగళవారంకి ఆల్టర్నేటివ్ డే అంటే గురువారం వస్తుంది. గురువారం కూడా కాలేదనుకున్నప్పుడు శనివారం వస్తుంది. సో ఈ రోజుల్లో వచ్చే ఛాన్స్ ఉంది. జనవరి ఫస్ట్ అనేది ఎనీ సెంచరీ, ఏ సెంచరీ ఇయర్లో అయినా మనకు జనవరి ఫస్ట్ మండే స్టార్ట్ అవుతుంది, లేదంటే ట్యూస్డే స్టార్ట్ అవుతుంది. మండే ట్యూస్డే స్టార్ట్ కాకపోతే థర్స్డే స్టార్ట్ అవుతుంది, లేదంటే సాటర్డే స్టార్ట్ అవుతుంది. శతాబ్దపు మొదటి రోజు, శతాబ్దపు చివరి రోజు, శతాబ్దపు చివరి రోజుగా రాని రోజులు, శతాబ్దపు చివరి రోజుగా రాని రోజులు అంటే శతాబ్దపు చివరి రోజుగా రాని రోజులు అంటే డిసెంబర్ 31 ఏదైతే ఉందో డిసెంబర్ 31గా అంటే ఏ ఇయర్లో అయినా చివరి రోజు అంటే డిసెంబర్ 31 అలా ఎండ్ అవని రోజులు అంటే ఏ డేతో ఎండ్ అవ్వదు అన్నట్టు. సో ఏ డేతో ఎండ్ అవ్వదు అంటే మంగళవారంతో ఎండ్ అవ్వదు, గురువారంతో ఎండ్ అవ్వదు, శనివారంతో ఎండ్ అవ్వదు. సో మంగళవారంతో ఎండ్ అవ్వదు డిసెంబర్ 31 ఏ సెంచరీ ఇయర్లో అయినా, గురువారంతో ఎండ్ అవ్వదు, శనివారంతో కూడా ఎండ్ అవ్వదు. వచ్చే దాంట్లో ఒకటి సోమవారం ఎక్స్ట్రా వస్తుంది. రాని అంటే మంగళ గురు శనివారం వీటితోటి ఎండ్ అవ్వదు. మొదటి రోజుగా మరియు చివరి రోజుగా, శతాబ్దపు మొదటి రోజు, శతాబ్దపు మొదటి రోజు మరియు చివరి రోజుగా, శతాబ్దపు మొదటి రోజు మరియు చివరి రోజుగా వచ్చే వారం, మొదటి రోజు మరియు చివరి రోజుగా వచ్చే వారం ఏంటి. సో మొదటి రోజు మరియు చివరి రోజు రెండు రోజుల్లో వచ్చే వారం ఏంటంటే ఒక సోమవారం మాత్రమే వస్తుంది. శతాబ్దం మొదటి రోజుగా వస్తుంది, శతాబ్దం చివరి రోజుగా వస్తుంది. ఇది మనకు సెంచరీ ఇయర్స్లో చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతాడు. అందులో ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శతాబ్దపు చివరి రోజుగా రాని రోజే ఎక్కువ అడుగుతాడు. సో రాని రోజు ఏంటంటే మంగళవారం, గురువారం, శనివారం, ఇవి ఎక్కువ ఎగ్జామ్స్లో అడుగుతాడు చివరి రోజుగా రాని. ఆ తర్వాత మనం నెక్స్ట్ మోడల్ మనం డిస్కస్ చేస్తే ఇక్కడ మంత్స్, ఇయర్స్ వేరు వేరుగా వస్తాయి మనకు. సపోజ్ మార్చి 12 2008 గురువారం అయితే, జూలై 20 2012 ఏ వారం అవును. సో ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు, మార్చి 12 2008 గురువారం అయితే జూలై 20 2012 ఏ వారం అవును. సో ఇది సేమ్ మంత్ సేమ్ డేట్స్ కాదు, ఇక్కడ డిఫరెంట్ మంత్స్ డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ మంత్ సేమ్ డేట్ ఉంటే ఇంతకుముందులాగా ఆడ్ డేస్ తీసుకొని ఫైండ్అవుట్ చేయొచ్చు. అది ఇక్కడ మంత్స్ డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి మనం వేరే ప్రాసెస్ అప్లై చేస్తాం. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన మంత్స్ ఏదైతే డేట్ ఇచ్చాడో మార్చి 12 2008 ఇది గురువారం అవుతుందా కాదా వెరిఫై చేయడం. సో ఫస్ట్ దీన్ని కోర్స్ ప్రకారం వెరిఫై చేయాలి. సో కోర్స్ ప్రకారం వెరిఫై చేస్తే ఫస్ట్ మనకు డేట్ రాస్తాం కాబట్టి డేట్ ఎంత ఇచ్చారంటే మనకు డేట్ 12 ఇచ్చారు, ప్లస్ మంత్ కోడ్ అంటే ఇది మనకు మార్చ్ మంత్ కోడ్ మనకు కోర్స్ ప్రకారం 4 వస్తుంది. ఫస్ట్ పార్ట్లో చెప్పాను కోర్సు. సో మార్చ్ మంత్ కోడ్ 4 ప్లస్ సెంచరీ కోడ్, ఇది 20th సెంచరీ కాబట్టి 20th సెంచరీ కోడ్ అంతా మనకు 6 వస్తుంది. ప్లస్ ఇయర్లో ఉండే లాస్ట్ 2 డీస్ తీసుకుంటాం. లాస్ట్ 2 డీస్ అంటే ఇక్కడ 08, ఈ 8 ఇయర్స్లో వచ్చే లీప్ ఇయర్స్ తీసుకుంటాం, కంప్లీటెడ్ లీప్ ఇయర్స్. సో 8 ఇయర్స్లో మనకు కంప్లీటెడ్ అయ్యే లీప్ ఇయర్స్ 2 లీప్ ఇయర్స్ వస్తాయి. ఎందుకంటే 8ని మనం 4తో డివైడ్ చేస్తే 4 2 8 అంటే 2 లీప్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ 2 లీప్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అంటే కంప్లీట్ అయ్యాయి, ఎందుకంటే 2008 ఇచ్చాడు మార్చి 12 అని చెప్పాడు, అంటే 2 లీప్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. ఫిబ్రవరి దాటేసాం కాబట్టి 2 లీప్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. సో హోల్ ప్రాసెస్ని 7తో డివైడ్ చేస్తాం. సో 12 + 4 = 16, 16 + 6 = 22, 22 + 8 = 30, 30 + 2 = 32. సో 32ను 7తో డివైడ్ చేస్తే 7 4 = 28, అంటే 4 రిమైండర్ వస్తుంది కాబట్టి 4 ఆడ్ డేస్ వస్తాయి. సో ఆడ్ డేస్ ఆర్ 4 ఆడ్ డేస్ వస్తున్నాయి.
మార్చ్ 12 2008 గురువారం అని చెప్పాడు. ఇక్కడ మనకి ఏంటంటే ఆ డేస్ ఎన్ని వచ్చాయి అంటే ఆ డేస్ కూడా 4 వచ్చాయి. సో ఆ డే మనకు 1 వస్తే మనకి ఏంటంటే సండే అంటే ఆదివారం, ఆ డే 2 వస్తే మనకు సోమవారం అవుతుంది. 1 2 3 4 ఆదివారము సోమవారము మంగళవారము ఇది బుధవారం అవుతుంది. అంటే ఆ డేస్ 4 వచ్చాయి కాబట్టి యాక్చువల్గా మనం ఈ రూల్స్ ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బుధవారం వస్తుంది. కాకపోతే మనకి ఇచ్చిన ఇన్విటేషన్ ఇక్కడ గురువారం ఇచ్చాడు, అంటే బుధవారంకి ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చాడు. సో బుధవారము ప్లస్ ఒక రోజు, సో బుధవారము ప్లస్ ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు గురువారము. అంటే మన ఆన్సర్ ఎలా వస్తుందంటే ఆన్సర్ అనేది కోర్స్ ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే డే ఏదైతుందో ఆ డేకి 1 డే ప్లస్ చేస్తే మనకు గురువారం అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. సో కోడ్స్ ప్రకారం అప్లై చేస్తే ఏదైతే డే వస్తుందో ఆ డేకి 1 డే కలిపేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. సో జూలై 20 2012 ఇచ్చారు ఫస్ట్ డేట్. డేట్ ఎంత అంటే డేట్ 20 ఇచ్చాడు ప్లస్ మంత్ కోడ్ రాస్తాం. ఏప్రిల్ జూలై రెండింటికి మంత్ కోడ్స్ మనకు ఒకటే, 0 మంత్ కోడ్ ఏప్రిల్ 20 జూలై. సో జూలై మంత్ కోడ్ మనకు 0. నెక్స్ట్ సెంచరీ కోడ్ రాస్తాం, 2000 నుంచి 2099 దాకా కోడ్ అంతా 6 వస్తుంది. ప్లస్ ఒకవేళ కోడ్స్ మీకు తెలియకపోతే మనం పార్ట్ 2లో డిస్కస్ చేస్తాం, దాన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇయర్స్ లాస్ట్ 2 డేస్, లాస్ట్ 2 డేస్ అంటే మనకు 12. ఈ 12 ఇయర్స్లో వచ్చే లీప్ ఇయర్స్. సో 12 ఇయర్స్లో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయంటే 4తో డివైడ్ చేస్తే 4 3 12 అంటే మనకు 3 లీప్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. సో హోల్ ప్రాసెస్ని 7తో డివైడ్ చేస్తాం. సో హోల్ ప్రాసెస్ని 7తో డివైడ్ చేస్తే 20 ప్లస్ 6 26 26 ప్లస్ 12 38 38 ప్లస్ 3 41. సో 41ని 7తో డివైడ్ చేస్తే 7 5 35 అంటే రిమైండర్ నాకు 6 వస్తుంది. సో రిమైండర్ 6 అంటే 6 ఆడ్ డేస్ వస్తాయి. సో ఆడ్ డేస్ ఆర్ 6 ఆడ్ డేస్, అంటే విషమ దినాలు 6 విషమ రోజులు వస్తాయి. ఈ 6 విషమ రోజులు అంటే మనకు రూల్ ప్రకారం చేస్తే 6 విషమ రోజులు అంటే శుక్రవారం వస్తుంది నాకు. 1 2 3 4 5 6 6 విషమ రోజులు అంటే శుక్రవారం వస్తుంది. ఎందుకంటే ఒక విషమ రోజు వస్తే మనకు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం, అంటే రూల్ ప్రకారం మనం ప్రాసెస్లో చేస్తే శుక్రవారం వస్తుంది. ఈ శుక్రవారంకి మనం ఏం చేస్తామంటే ఒక రోజు కల్పిస్తాం. సో శుక్రవారము ప్లస్ ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు శనివారము. సో ఆన్సర్ ఈజ్ సాటర్డే లేదంటే శనివారం. ఇలా మనం ఇచ్చిన ప్రాబ్లం ఏదైతుందో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే ఇంకొక మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తే మార్చ్ 12 2008 నుంచి మార్చ్ 12 2012 వరకు ఎన్ని ఇయర్స్ వస్తాయి మనకు, మార్చ్ 12 2008 నుంచి మార్చ్ 12 2012 వరకు. సో ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మార్చ్ 12 2008, ఇక్కడ మంత్స్ నియర్గా ఉన్నాయి కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మార్చ్ 12 2008 నుండి ఇక్కడ కూడా సేమ్ మంత్ సేమ్ డేట్ తీసుకుంటాం, మార్చ్ 12 2012 వరకు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎన్ని డేస్ వస్తాయి. సో 2008 నుండి 2012 అంటే ఫస్ట్ మనం ఇయర్స్ గ్యాప్ తీసుకుంటే 4 ఇయర్స్ గ్యాప్ వస్తుంది. సో 4 ఇయర్స్కి 4 డేస్ ఎక్స్ట్రా వస్తాయి. 2008 to 2012 4 డేస్ ఎక్స్ట్రా. తర్వాత 2008 అనేది లీప్ ఇయర్, కాకపోతే ఇక్కడ మనం ఫిబ్రవరి 29 ఆల్రెడీ క్రాస్ చేస్తాం, అంటే ఇది ఇప్పుడు ఆర్డినరీ ఇయర్ కిందనే ట్రీట్ చేయబడుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా డేస్ ఏమీ రావు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 4 ఇయర్స్ అవుతాయి. కాకపోతే 2008లో 1 డే ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫిబ్రవరి క్రాస్ చేస్తాం కాబట్టి. తర్వాత 2008 తర్వాత మనకు వచ్చే లీప్ ఇయర్ 2012 లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ మనకు ఫిబ్రవరి 29 ఉంటాయి 2012లో, ఫిబ్రవరి 29 తర్వాతే మార్చ్ 12 వస్తుంది, అంటే మార్చ్ మంత్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక 1 డే మనం కలుపుకోవాల్సి వస్తుంది. సో 4 ప్లస్ 1 మొత్తం మీద 5 ఆడ్ డేస్ వస్తాయి. సో 5 ఆడ్ డేస్ అంటే మార్చ్ 12 2008 ఏదైతుందో ఇది మనకు గురువారం అని చెప్పాడు. అంటే మార్చ్ 12 2012 ఏమవుతుందంటే గురువారంకి 5 రోజులు యాడ్ అవుతుంది, అంటే గురువారం ప్లస్ 5 రోజులు. సో గురువారం ప్లస్ 5 రోజులు ఈజ్ ఈక్వల్ టు శుక్రవారము శనివారము ఆదివారము సోమవారము మంగళవారము. సో గురు ప్లస్ 5 రోజులు ఈజ్ ఈక్వల్ టు మంగళవారం అవుతుంది. శుక్ర శని ఆది సోమ మంగళవారం అవుతుంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మార్చ్ 12 2012 వరకు ఫైండ్ అవుట్ చేస్తాం, మంగళవారం అవుతుంది. కానీ మనకేం అడిగాడంటే జూలై 20 2012 అడిగాడు, అంటే మనం అడిషనల్గా ఇంకా కొన్ని మంత్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో మార్చ్ 12 వరకు ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మార్చ్ 12 నుండి జూలై 20 వరకు ఎన్ని డేస్ ఉండే చూసుకుంటే ఆ మిగిలిపోయిన డేస్ ఆ డేస్ని బట్టి ఈ డే అనేది డిసైడ్ చేస్తాం.
సో మార్చ్ 12 నుండి జూలై 20 వరకు. సో మార్చ్ 12 అంటే మార్చ్ మంత్లో మనకు ఉండే డేస్ 31 డేస్. సో 31 - 12 అంటే రిమైనింగ్ డేస్ 19 డేస్. ఏప్రిల్ కంప్లీట్ మంత్ కాబట్టి, కంప్లీట్ మంత్ అంటే మనకు ఉండే డేస్ టోటల్గా 30 డేస్. మే కంప్లీట్ మంత్ కాబట్టి మే కూడా 30 డేస్, మే 31 డేస్. జూన్ కంప్లీట్ మంత్ కాబట్టి 30 డేస్. జూలై కంప్లీట్ మంత్ అయితే 31 డేస్ ఉంటాయి. కాకపోతే మనకి ఇచ్చింది ఇక్కడ ఏంటంటే ఓన్లీ 20 డేసే ఇచ్చాడు. సో 20 డేస్ అంటే 20 మాత్రమే తీసుకోండి. టోటల్గా ఉన్న డేస్ని యాడ్ చేసుకోవడం లేదంటే ఆ డేస్ రాసుకోవడం డైరెక్ట్గా. సో 7 2 14 అంటే ఇక్కడ ఆ డేస్ 5 ఆ డేస్ వస్తాయి. 7 4 20 అంటే 2 ఆ డేస్ వస్తాయి. 7 4 20 3 ఆ డేస్ వస్తాయి. 7 4 20 2 ఆ డేస్ వస్తాయి. 7 2 14 6 ఆ డేస్ వస్తాయి. సో మొత్తం ఆ డేస్ ఎన్ని వస్తాయంటే 5 + 2 - 7 అంటే ఆ డేస్ 0 అవుతాయి. 6 + 3 - 2 - 8 8 + 3 - 11. సో 11 రోజులు వస్తున్నాయి. 11 రోజుల్లో మళ్ళీ ఆ డేస్ ఎన్నంటే 11 ని 7తో భాగిస్తాం. 7 × 1 = 7 అంటే మనకు మిగిలిపోయి ఇంకా 4 రోజులు మిగిలిపోతాయి. అంటే 4 విషమ రోజులు వస్తున్నాయి. మార్చ్ 12 2012 నుండి జూలై 20 2012 వరకు వచ్చే విషమ రోజుల సంఖ్య 4. అంటే ఇక్కడ మనకు మంగళవారం వచ్చింది. సో మంగళవారము ప్లస్ 4 రోజులు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మంగళవారము ప్లస్ 4 రోజులు ఈజ్ ఈక్వల్ టు బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. సో ఆన్సర్ ఈజ్ సాటర్డే. అందులో కూడా మనకు సాటర్డే వస్తుంది, ఇందులో కూడా మనకు సాటర్డే వస్తుంది. సో వే అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, కాకపోతే ఎలా చేసినా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో ఏది స్పీడ్గా అవుతుందంటే ఫస్ట్ మెథడ్ బాగా స్పీడ్గా చేయొచ్చు. ఇచ్చిన డే ఏదైతుందో ఇచ్చిన డే అనేది వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత అది ఎగ్జాక్ట్గా సేమ్ డేనే వస్తే సేమ్ డేనే తీసుకోవడం. ఇక్కడ కూడా ఒకవేళ ఇందులో మనకి ఇది శనివారం వస్తే ఇక్కడ గురువారం ఇచ్చాడు అంటే -2 డేస్ చేస్తాడు. శనివారం -2 రోజులు చేస్తే గురువారం వస్తుంది. సో ఇక్కడ ఏదైతే డే వచ్చినా ఆ డే కూడా 2 డేస్ మైనస్ చేయడం. ఇక్కడ 1 డే ప్లస్ చేస్తే అక్కడ 1 డే ప్లస్ చేయడం. ఇక్కడ 3 డేస్ ప్లస్ చేస్తే అక్కడ 3 డేస్ ప్లస్ చేయడం. ఇక్కడ 5 డేస్ ప్లస్ చేస్తే అక్కడ 5 డేస్ ప్లస్ చేయడం. సో ఇలా చేస్తే మనం ఈ క్యాలెండర్ ప్రాబ్లం అనేది ఈజీగా మనం ఫైండ్అవుట్ చేయవచ్చు. ఏది ప్రాబ్లం అయినా ఈజీగా చేయవచ్చు. ఇది ఓవరాల్గా మనకు క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మ్యాక్సిమంగా నేను అన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఏమైనా మిస్ అయిన టాపిక్స్ ఉంటే మీరు కామెంట్ ఏమైనా అడగవచ్చు, డౌట్స్ అడగవచ్చు, సెషన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.